ఇక కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కృష్ణా జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ఝాన్సీ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ చేశారు. జిల్లా యంత్రాంగం అంతా పోలీసు రెవెన్యూ జలవనరుల శాఖ మిగతా సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. రెడ్ జోన్గా ప్రకటించినటువంటి రెడ్ అలర్ట్గా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా ఈరోజు జలమయమైంది. కృష్ణానదికి 120,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈరోజు జలమయమయ్యే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పటి వరకు కూడా 70,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లన్నీ కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం తర్వాత 150,000 క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నటువంటి దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కాలవగట్లు ఎక్కడైతే బలహీనంగా ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా పోలీసు పహార ఏర్పాటు చేశారు. కృష్ణానదిలోకి చేపల వేటకు వెళ్లకుండా నిషేధం విధించినటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మున్నేరు మిగతా ఎక్కడైతే వాగులు వంకలు ఉన్నాయో అవన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఆ గ్రామాలన్నిటి కూడా అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. అన్ని స్థాయిలో కూడా గ్రామ సచివాలయాల దగ్గర నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే మాట పహారా కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ జిల్లాలో 57.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. గడిచిన 24 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం వల్ల ఈ వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు మునేరు దగ్గర ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ముంపున గురవుతాయని చెప్పేసి అధికార యంత్రాంగం మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా మునేరు మీద నీరు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతాన్ని కూడా రాకపోకలన్నీ కూడా ఆపేశారు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం దగ్గర ఉన్నటువంటి రెండు వాగుల్లో కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలు ఆయా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు ఫెర్రీ దగ్గర కానీ సాగా మొత్తం ఈ కృష్ణా జిల్లా అటు జగ్గైపేట నుంచి విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. 120,000 క్యూసెక్ల ఇంట్లో వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో మరింత పెరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో అటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులన్నీ కూడా అప్రమత్తమై ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి ధన పాన నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని కూడా అప్రమత్తంగా ఉంది. ఝాన్సీ రైట్ జయరాజ్, అంటే ఎప్పటి వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది? మరొక 48 గంటల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో నెలకొన్నటువంటి అల్పపీడనం వాయుగుణంగా మారినటువంటి నేపథ్యంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా 24 గంటల నుంచి పూర్తి చాలా భారీ వర్షాలు కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో పడుతున్నటువంటి పరిస్థితుల్లో 8 జిల్లాల్ని రెడ్ అలర్ట్గా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లా కూడా రెడ్ అలర్ట్ జోన్లో ఉంది. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరుని కట్టడి చేసే పరిస్థితి అయితే లేదు. కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపు ఉన్నటువంటి 50-70 గేట్లన్నీ కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో మరికొద్ది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వర్ష ప్రభావం మరింత తీవ్రంగా అయ్యే అవకాశం ఉంది. వాయుగుండంగా మారినటువంటి పరిస్థితుల్లో ఈ వర్షాలు కూడా భారీగా వర్షాలు పడే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. మొత్తం మీద 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడ ఏ విధమైనటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి వాతావరణం నెలకొంది. గ్రామ సచివాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు కూడా అందరూ అధికార యంత్రాంగం అందరూ కూడా ఈ ఫ్లడ్ డ్యూటీలోనే నిమగ్నమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఝాన్సీ. థ్యాంక్ యూ జయరాజ్.